జానపద బ్రహ్మ మధుబాబు గారి మరో అద్భుత సృష్టి కాలనాగు 5వ భాగం. తనకు విశ్రాంతి అవసరమని చెప్పి వెళ్ళిన నిషేధుడి మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు చురకత్తి. ఆదరాబాదరగా వచ్చి లోనికి ప్రవేశించబోయిన తండ్రి సింధూరుడిని బరిసెతో అడ్డుకున్నాడు. స్వామి మాటలు అక్షరాలా అమలు జరపమని ఆజ్ఞాపించావు తండ్రి, గుర్తుందా? నిశ్చలంగా అన్నాడు చురకత్తి. నిరుత్తరుడయ్యాడు సింధూరుడు. కన్న కొడుకు తనమీదే బరిసెత్తాడని కోపగించాలా, తన మాటలు మన్నిస్తున్నాడని ఆనందించాలా? అతను ఏం చేయాలో నిశ్చయించుకునే ముందే ఆ విషయం అతని చేతుల నుండి జారిపోయింది. నాగుపాము నాయకత్వం కింద భిల్లవీరులందరూ వచ్చి గుడారం ముందు నిలబడ్డారు. ఏడియా మాయలమారి స్వామి, ఎక్కడా? సింధూరా, బయటకు రమ్మను అని అరిచాడు నాగుపాము. స్వామి విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడడు, మరొకసారి రండి, నిర్భయంగా అన్నాడు చురకత్తి. విశ్రాంతి తీసుకుంటున్నాడా లేక భయపడి దాగుకుంటున్నాడా? చూస్తారేం, లాగండి బయటికి అని అరిచాడు నాగుపాము. అంతవరకు అతని మాటలు విన్నారు అందరూ. కాని స్వామి మీద దురుసు చేష్టలు చూపించమనేసరికి భయపడి ఆగిపోయారు. స్వామిదాకా ఎందుకు? కాలయముడిలా నిలబడిన చురకత్తిని ముందు జయించాలి స్వామిని బంధించాలంటే. నిశీధుడికి నిద్ర రాలేదు. బయట జరుగుతున్న గొడవ వింటూనే ఉన్నాడు. ఆవలిస్తూ లేచి ద్వారంలో నిలబడ్డాడు. అతన్ని చూడగానే నిశ్శబ్దం ఆవరించిందా ప్రదేశాన్ని. స్వామి, నాగమణి మీ దగ్గర ఉందట, నిజమేనా? మెల్లిగా అడిగాడు సింధూరుడు. అవునని తల ఊపాడు నిశీధుడు. నాగమణి నాగుపాము సొంతం కాదు, అది భిల్లులందరికీ చెందిన ఉమ్మడి సొత్తు. దాన్ని మరి జూదంలో పణంగా ఎందుకు పెట్టాడు? మౌనం వహించాడు సింధూరుడు. జూదంలో గెలిచిన వస్తువు గెలిచినవాడి సొంతం కాదని అంటారా? మోసం చేసి గెలిచి ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి అరిచాడు నాగుపాము. నాగుపాము, కంగుమన్నది నిశీధుడి కంఠం. కళ్లలో ఎరుపు జీరలు తొంగి చూశాయి. మోసంతో గెలిచానా? పాచికలు తెప్పించింది ఎవరు? అవి నావా నీవా? మళ్ళీ తెప్పించు, ఆ పాచికలలో ఏమైనా మోసం ఉందేమో చూద్దాం అన్నాడు నిశీధుడు. ఇరుకున పడ్డాడు నాగుపాము. పాచికలు తెప్పిస్తే తన బండారం బయటపడుతుందని భయపడ్డాడు. స్వామి, మా కోరిక మన్నించి నా కులాన్ని నిలబెట్టారు. ఇప్పుడు గూడెపు క్షేమానికి సంబంధించిన వస్తువును తొలగించి కష్టాలు ఎందుకు కల్పిస్తారు? నాగుపాము ఒట్టి మూర్ఖుడు. నాగమణిని తిరిగి మాకు ప్రసాదించండి వినయంగా అన్నాడు సింధూరుడు. కోయగూడెం నుంచి రాకపోయినట్లయితే ఆ మాటలు మన్నించేవాడే నిశీధుడు. సింధూరుడి మీద అంత జాలి కలిగిందతనికి. అయినా ఆ నాగమణి కోసం హతమైపోయిన కోయనాయకుల సంగతి? గుండె రాయి చేసుకుని తల అడ్డం తిప్పాడు. నాగమణి భిల్లుల సొంతం కాదు, యుద్ధ విజయానికి చిహ్నం. ఇది మీకు ఎలా చేరిందో గుర్తుందా అన్నాడు. ఆ కథ తెలిసిన భిల్లులు తలలు వంచారు. తెల్లబోయాడు సింధూరుడు. సమాధానం చెప్పలేక వెనుతిరిగాడు. కొద్ది దూరం పోయి తమలో తాము గుసగుసలాడుకోసాగారు భిల్లులు. గూడెం నుంచి వస్తున్న భిల్లులతో ఆ ప్రదేశమంతా నిండిపోసాగింది. వారిని రెచ్చగొట్టసాగాడు నాగుపాము. నాగమణి ఉండగా ఎటువంటి భయమూ అక్కరలేదన్నాడు. అది పోయిన మరుక్షణం గూడెం సర్వనాశనమవుతుందని బెదిరించాడు. స్వామి ఒక దొంగ అని అతని నిజస్వరూపం వెలువరచటానికే తను నాగమణిని పణంగా పెట్టానని వారిని నమ్మించాడు. సింధూరుడి మాటలు ఎవరూ వినిపించుకోలేదు. గూడెమంతా ఒకటై ఈ విషయంలో అతన్ని జోక్యం కలిగించుకోవద్దని సలహా ఇచ్చారు. ఆయుధాలు ధరించిన బిల్లులు గుడారాన్ని చుట్టుముట్టారు. స్వామికి అపకారం తలపెట్టారన్న కోపంతో ప్రళయకాల రుద్రుడైపోయాడు చురకత్తి. బరిసె ముందుకు జాచి వారితో కలయబడబోయాడు. ఆఖరి క్షణంలో అతన్ని వారించాడు నిశీధుడు.
తనకు ఆత్మరక్షణోపాయాలు తెలుసని, ఈ విషయంలో చురకత్తిని జోక్యం చేసుకోవద్దని హెచ్చరించి పంపివేశాడు. స్వామి మాట కాదనలేక తల వంచుకుని తండ్రిని అనుసరించాడు చురకత్తి. వేటకత్తిని ఒరబయటకి తీసి భిల్లులతో కలబడ్డాడు నిశీధుడు. పూనకం వచ్చనవాడిలా చిందులు వేస్తూ భిల్లులను ఊచకోత కోయసాగాడు నిశీధుడు. ఒకరిద్దరు భిల్లులు కింద పడేదాకా అతనంటే భయపడుతూనే ఉన్నారు అందరూ. సహచరుల రక్తం కళ్ళచూడగానే వారికి ఆవేశం వచ్చింది. పెడబొబ్బలు పెడుతూ నిశీధుణ్ణి కమ్ముకున్నారు. వారి మధ్య నుంచి బయటపడటం అసాధ్యమని గ్రహించాడు నిశీధుడు. సమయం ఉండగానే పారిపోకుండా తాత్సారం చేసినందుకు తనను తానే నిందించుకున్నాడు. కానీ ఎప్పుడైనా పోరాటం తప్పదు. పారిపోయాడని ఊరుకోరు భిల్లులు, వెంటపడి తరిమికొట్టి చంపుతారు. పారిపోవటం అసాధ్యం అని తెలిసింది. ఎర్రవజ్రానికి కోయగూడెం చేరే గీతలేదని నిశ్చయమైంది. ఒట్టి చేతులతో గూడానికి పోయే ప్రసక్తే లేదు. అంతకన్నా భిల్లుల చేతిలో మరణించటమే మంచిదని నిశ్చయించుకున్నాడు. నిశీధుడి ఆలోచనలు అలా సాగుతుండగానే భిల్లుల వెనక వరుసలో కలకలం చెలరేగింది. 10 సంవత్సరాలు పట్టి బంధించి ఉంచారన్న కక్షతో దేవరుగుడిలో ఉన్న వేటకత్తి పట్టుకొచ్చాడు సింగన్న. దాంతో భిల్లులను చీల్చి చెండాడుతున్నాడు. ఆవేశం అతనికి ఎనలేని బలాన్ని చేకూర్చింది. కాలనాగు, పారిపో, ఈ క్షుద్రుల అంతు నేను చూస్తాను అని అరుస్తున్నాడు. నిశీధుడికి ఊపిరి చిక్కే అవకాశం లభించింది. వెంటనే పెద్దగా ఈల వేశాడు. దూరంలో నిలబడి ఉన్న కాలాశ్వం చెంగు చెంగున ఎగురుతూ భిల్లుల మీదుగా గంతులు వేస్తూ అతని దగ్గరికి వచ్చింది. ఒక్క గంతులో దాన్ని అధివసించాడు. వేగంగా పక్కకు తిప్పి సింగన్న వైపు పరుగు తీయించాడు. ఆశ్చర్యపడుతున్న భిల్లులు చూస్తుండగానే అతనికి చెయ్యి అందించి వెనక కూర్చోబెట్టుకుని ముందుకు పరుగు తీయించాడు. కోపంతో సింహనాదాలు చేశారు భిల్లులందరూ. కొందరు అశ్వాల కోసం పరుగు తీశారు. అప్పటికే కనుచూపు మేర దాటిపోయింది కాలాశ్వం. కాలనాగు, భిల్లులు అనుసరిస్తున్నారు, వెనుతిరిగి చూసి హెచ్చరించాడు సింగన్న. అప్పటికే పూర్తి వేగంతో పరుగులు తీస్తోంది కాలాశ్వం. మరో 4 ఘడియలలో ఎడారిని చేరుకుంటుంది. కానీ ఈలోపల అలసిపోయి పడిపోవటం తథ్యం. భిల్లులు వచ్చి పట్టుకోవటం ఖాయం. సింగన్న దొర, ఇక్కడ దాగుకోవటానికేమైనా ప్రదేశాలున్నాయా అన్నాడు నిశీధుడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కొండచర్యను చూశాను కాలనాగో. అవసరం వస్తే అక్కడ దాగుకోవచ్చని అనుకున్నాను. ఈ లోయలోకి సన్నటి దారి ఉంది. దాని ముందు పెద్ద బండ ఉంది. దాన్ని కదిలించి దారి మూస్తే ఇక మనల్ని బ్రహ్మదేవుడు కూడా పట్టుకోలేడు. మరి తరువాత బయటపడటం ఎలా? అక్కడికి పోని అశ్వాన్ని నీకే తెలుస్తుంది అన్నాడు సింగన్న. మరో 1/2 ఘడియ ప్రయాణించి అక్కడికి చేరుకున్నారు. చిన్న సందులాంటి దారిగుండా లోయలోకి పోయారు. భిల్లుల అరుపులు దగ్గరలో వినిపించాయి. కాలాశ్వాన్ని లోయలో వదిలి లోయ ముందుకు వచ్చారిద్దరు. బ్రహ్మాండమైన బండరాయి ఏటవాలుగా నిలబడి ఉంది లోయ ముఖద్వారం ముందు. ఎర్రవజ్రాన్ని దొంగలించి పారిపోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే గూడెంలోకి పోయాను కాలనాగు. చూడు, బండ కింద అడ్డున్న పలకరాయి, దాన్ని తొలగిస్తే బండ జారుతుంది. భిల్లులు కనుచూపు మేరలోకి వచ్చారు. వారు చూస్తుండగానే పలకరాతిని పక్కకు తొలగించాడు నిశీధుడు. బండ అటూ ఇటూ కదలసాగింది. భిల్లులు ఆగిపోయి వింతగా చూడసాగారు. వారి కళ్ల ముందే ఊగి ఊగి జారి లోయకు అడ్డుగా పడింది బండ. బయటకు దారి లేకుండా పోయింది. సింగన్న, ఇక బయటకు పోవటం ఎలా? ఆదుర్దాగా అడిగాడు నిశీధుడు. తాపీగా అతన్ని లోయ చివరికి తీసుకుపోయాడు సింగన్న. కొద్దిసేపు వెతికి ఒక పెద్ద పొదను పక్కకి తొలగించాడు. నిట్ట నిలువుగా ఉన్న రాతిగోడలో సన్నటి సొరంగం ఉంది. 6 మాసాలు శ్రమపడ్డాను కాలనాగు. ఇటువంటి పరిస్థితి వస్తుందని నాకు తెలుసు.
దీనిలో నుంచి దూరి పారిపోవచ్చు. కొండకు ఆవలి వైపుకి పోతుంది సొరంగం అన్నాడు సింగన్న. మరి కాలాస్వం, వాహనం లేకుండా ఎంత దూరం పోగలం? ఎడార్లో కాలినడకన ప్రయాణించటం అసంభవం. నిశీధుని మాటలకు తల ఊగించి మౌనం వహించాడు సింగన్న. లోయలో ఆహార పదార్థాలు లేవు, నీరు కూడా లేదు. భిల్లులు కొండ చుట్టూ కాపువేస్తే తాము బోనులో పడిన ఎలుకలే. సింగన్నను అక్కడే ఉండమని తను సొరంగం గుండా కొండ ఆవలికి చేరుకున్నాడు నిశీధుడు. బయట పరిస్థితులు చూసి వెనుదిరుగుదామని అతని ఆశ. సొరంగం నుంచి బయటపడగానే అది ఎవరికీ కనిపించకుండా ఒక రాతిని అడ్డుపెట్టి ఎదురుగా కనిపిస్తున్న పొదలలోకి పోయాడు. నాలుగడుగులు వేయకముందే సుమారు 25 భిల్లులు అక్కడికి వచ్చారు. వారిని చూసి పొదల చాటున దాగుకున్నాడు. జరిగిన విషయాలను గురించి మాట్లాడుకుంటూ సరిగ్గా సొరంగాన్ని మూసి ఉంచిన రాతి పక్కన కూర్చున్నారు ఆ సైనికులు. వారి వ్యవహారం చూస్తుంటే అక్కడ కాపలా కాయటానికి వచ్చినట్లు తెలిసిపోయింది. నిశీధుడికి చెమటలు కమ్మాయి. తను సొరంగంలో నుంచి బయటకు పోవటం అసంభవం. ఆ సైనికులు పసికడితే అరిచి అందర్నీ పిలుస్తారు. తను చావటమే కాక సింగన్న కూడా చస్తాడు. మెల్లిగా కదిలి సైనికులకు దూరంగా పోసాగాడు. మసక చీకటులు ఆవరించే సమయానికి భిల్ల సైనికులకు కనిపించకుండా చాలా దూరం పోయాడు. ఒకచోట కూర్చొని ముందు చేయవలసిన పనిని గురించి ఆలోచిద్దామని అతని ఊహ. ఒత్తుగా పెరిగిన చెట్లతోపు కనిపించేసరికి అటు తిరిగాడు. అందులో ఫలవృక్షాలేమైనా ఉంటే కడుపు నింపుకోవచ్చు అనుకుంటూ చెట్లతోపులోకి అడుగు పెట్టేసరికి ఒక చెట్టు చాటు నుంచి బయటకు వచ్చాడు చురకత్తి. వెనుతిరిగి పారిపోవాలన్న పిచ్చి కోరికను బలవంతంగా అణుచుకుని చిరునవ్వు నవ్వాడు నిశీధుడు. చురకత్తి, ఏమంటున్నారు మీ భిల్లవీరులు అన్నాడు. చేతిలోని బరిసెను కింద పెట్టి నమస్కరించాడు చురకత్తి. స్వామి, మీకు అన్నీ వినోదంగానే ఉంటాయి. చెరసాలలో బంధింపబడి ఉన్న కోయను మంత్రబలంతో విడిపించి రక్షణ కల్పించుకోవటం, మానవులకు అసాధ్యమైన బండను కదిలించి దారిని మూయటం మీకు సాధారణమైన పనులు. కాని మా భిల్లుల కవి కొరుకుడు పడని విషయాలైనాయి స్వామి. నన్ను పిలిపించిన కారణం తెలుసుకోవచ్చా అన్నాడు చురకత్తి. నిన్ను పిలిపించానా? అదేమిటి అన్నాడు నిశీధుడు ఆశ్చర్యంగా. తను నడవలేక కింద పడినా అదేదో మంత్ర సంబంధ విషయం అనుకునే భిల్లులను చూసి అతనికి జాలి వేసింది. వేళాకోలం చేయకండి స్వామి, చుట్టుముట్టి కూడా మిమ్మల్ని పట్టుకోలేకపోయారు మా సైనికులు. మా కళ్ళెదుటే దారిలేని కొండలోయలోకి పోయారు మీరు. కొండ చుట్టూ భిల్ల సైన్యం కాపున్నది, అయినా చెట్లతోపులో ప్రత్యక్షమయ్యారు. ఎందుకో ఇక్కడకు పోవాలనిపించి ఇటు వచ్చాను. మీరు తలుచుకోకపోతే నాకు అటువంటి బుద్ధి ఎందుకు పుడుతుంది? చురకత్తికి తన గోడు చెప్పుకొని ప్రయోజనం లేదని గ్రహించి ఉసూరుమన్నాడు నిశీధుడు. కొద్దిసేపు మౌనంగా నిలబడి స్వామి అని పిలిచాడు చురకత్తి. ఏమిటన్నట్లు చూశాడు నిశీధుడు. నాగుపాము మాటలు నమ్మి మీకు అపచారం చేసింది మా గూడెం. దయచేసి మా మీద ఆగ్రహించకండి. మీ కోపాగ్నితో వారిని భస్మం చేయకండి అని విన్నవించుకున్నాడు. లాభం లేదు చురకత్తి, ఇంతవరకు ఏదోలే అని ఉపేక్షించాను. ఇక చూస్తూ ఊరుకోవటం నాకు చేతకాదు. మర్యాదగా మీ గూడానికి తిరిగిపోతే సరే సరి, లేకపోతే అందరూ సర్వనాశనమైపోతారు. అదను దొరకగానే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. తల్లడిల్లిపోయాడు చురకత్తి. అయినా అతనేం చేయగలడు? స్వామి, ఈ మాట మా పెద్దవారికి తెలియజేసి వ్యవధి ఇవ్వండి అని వేడుకున్నాడు. ఏదో దయతలచి ఒప్పుకుంటున్నట్లు తల ఆడించాడు నిశీధుడు. మరి మీ మాటలకు గుర్తుగా ఏం చెప్పమంటారు? ఏమాధారం చూపించమంటారు? సందేహంగా అడిగాడు చురకత్తి. ఏమీ లేదు, తెల్లవారేసరికి ఈ ప్రదేశం వదిలిపోతే సరే సరి,
లేకపోతే మీ నాగుపాము రక్తం కక్కుకుని మరణిస్తాడు. అప్పటికీ మీరు మొండి పట్టు పడితే అందరికీ అదే గతి పడుతుంది. ఆ మాటలు ఉచ్చరిస్తుండగా నిశీధుడి మదిలో ఒక పథకం మెదిలింది. ప్రమాదంతో కూడుకున్నదే అయినా ఆ ప్రకారం చేయగలిగితే భిల్లుల బెడద తీరుతుంది. శరవేగంతో అక్కడ్నుంచి పారిపోయాడు చురకత్తి. ఒక చెట్టు కింద కూర్చుని కనులు మూసుకున్నాడు నిశీధుడు. కొండలోయకు 100 ధనువుల దూరంలో తన గుడారం వేశాడు నాగుపాము. నిశీధుడి బెదిరింపు వినగానే అతనికి భయం కలిగింది. అయినా బింకం చూపించి తనే మంత్రశక్తితో స్వామిని చంపుతానని చెప్పి గుడారంలో హోమం చేయసాగాడు. హోమం పేరుతో గుడారపు రక్షణ కల్పించుకుని లోపల ఆయుధాలు సిద్ధంగా పెట్టుకుని కూర్చున్నాడు. అర్ధరాత్రి కావచ్చింది. గుడారానికి దూరంగా కూర్చున్న భిల్లులు కునికిపాట్లు పడసాగారు. గుడారానికి దగ్గరికి రావటానికి భయపడ్డారు వారు. మంత్రాలతో వ్యవహారమాయే. మోకాలెత్తున పెరిగిన పచ్చికలో పాములాగా పాకుతూ ఆ ప్రదేశానికి చేరుకున్నాడు నిశీధుడు. మెల్లిగా గుడారపు వెనుక భాగానికి పోయాడు. తన దగ్గరున్న చురకత్తితో చల్లగా చర్మాన్ని కోసి చిన్న సందు చేసి లోపలికి చూశాడు. అతనికి వీపు చూపిస్తూ కూర్చుని ఉన్నాడు నాగుపాము. ఉండుండి ఏవో మంత్రాలు వల్లిస్తున్నాడు. స్వామి, నీ కాలం తీరింది. చచ్చేది నేను కాదు, నువ్వే అంటున్నాడు. సందు మరికొంత పెద్దది చేసి లోపలికి పోయాడు నిశీధుడు. నాగుపాము, వచ్చాను చూడు అన్నాడు బిగ్గరగా. పెద్దగా అరుస్తూ వెనక్కి తిరిగాడు నాగుపాము. మెరుపులా ముందుకు దూకాడు నిశీధుడు. అతని మెడ పట్టుకుని బలమంతా ప్రయోగించి వెనక్కి విరిచాడు. గిలగిలా కొట్టుకున్నాడు నాగుపాము. మెడ విరిగిన మరుక్షణం ప్రాణాలు పోయాయి. రక్తం కక్కుతూ వాలిపోయాడు. తక్షణం సందులోనించి బయటకు పారిపోయాడు నిశీధుడు. అతను బయటపడగానే భిల్లులు గుడారంలోకి పోయారు. నాగుపాము మరణం వారిని దిగ్భ్రాంతులను చేసింది. చకచక అడుగులు వేస్తున్న నిశీధుడికి ఒక భిల్ల సైన్యాధిపతి ఎదురైనాడు. ఎవరది అని గత్తించాడు. నేనే స్వామిని, సమాధానమిచ్చాడు నిశీధుడు. అదిరిపడ్డాడతను. వెర్రిగా అరుస్తూ అక్కడ్నుంచి పారిపోయాడు. చెట్ల తోపులోనించి సొరంగం దగ్గరికి చేరుకున్నాడు నిశీధుడు. అప్పటికే భిల్ల సైన్యం వెనుదిరుగుతున్నది. అతను సొరంగంలోనించి లోపలకు పోయేసరికి ఒక్క భిల్లుడు కూడా ఆ పరిసరాలలో లేకుండా మాయమైపోయాడు. నాగుపాము మరణంతో స్వామి శక్తివారికి బాగా తెలిసి వచ్చింది. ఇంకా అక్కడే ఉండి అతని ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకుని మరణించే కోరిక వారికి లేదు. ఏమవ్వా, గూడెంలో అందరూ కుశలమా అన్న మాటలు విని నీళ్లు ముంచుకుంటున్న వృద్ధురాలు తలెత్తి చూసింది. ఎవరు మీరు? పోతురాజు కొడుకు పుట్టినందుకు జాతర చేయిస్తుంటే అందులో పాల్గొనకుండా బయటకి పోయారా? ఎంత ధైర్యం! కాలనాగును అనుకరిస్తున్నారా అని ప్రశ్నించింది కోపంగా. కాలనాగును అనుకరించటమేమిటమ్మా? మృదువుగా అడిగాడు ముందున్న సింగన్న. కోయలందరూ ఒక పని చేస్తే కాలనాగు ఒక పని చేస్తాడు. గూడెంలోనే ఉండమంటే బయటికి పోతాడు, బయటికి పొమ్మంటే గూడెంలో ఉంటాడు. ఒట్టి మొండి! ఆమెకు తన మీద ఉన్న అభిప్రాయం విని వెనక ఉన్న నిశీధుడు నవ్వుకున్నాడు. అయితే కాలనాగు ఒట్టి పనికిరానివాడన్నమాట అన్నాడు సింగన్న. ఏయ్, ఎవరు నువ్వు? మా కాలనాగునే అవమానిస్తున్నావా? మా కోయవీరులు వింటే నీ చర్మం ఒలిచి ముళ్ల కంచెలకు వేలాడగడతారు, జాగ్రత్త. కాలనాగు అంత మొండి కనుకే ఎర్రవజ్రం కోసం పోగలిగాడు. మొన్నతను ఎర్రవజ్రాన్ని సాధించినట్లు చిన్నమ్మకి కల వచ్చిందట, అందుకే ఈ జాతర. అవును, మీరెక్కడ్నుంచి వస్తున్నారు అంటూ వారిని మరింత పరీక్షగా చూసిందామె. అప్పుడు గాని నిశీధుణ్ణి గుర్తుపట్టలేదు. వెంటనే అరుస్తూ గూడెంలోకి పరుగు తీసింది. క్షణాల మీద అందరికీ తెలిసిందా వార్త. గూడెం గూడెం పొలిమేరల్లోకి పరిగెత్తుకు వచ్చింది.
జయ జయ ధ్వానాలతో మన్ను మిన్ను ఏకమయ్యాయి. అందరికంటే ముందు వచ్చిన పోతురాజు సింగన్నను చూడగానే ఠక్కున నిలబడిపోయాడు. అతనెవరో గుర్తుపట్టిన వారు నోళ్లు తెరుచుకు నిలబడిపోయారు. ఏరా పోతురాజు, ఏడిరా నా మనవడు, గుర్రం దిగుతూ అన్నాడు సింగన్న. ఈ హడావిడిలో చల్లగా జారుకున్నాడు నిషేధుడు. తన గుడిసెవైపు పరుగు తీశాడు. కాలకన్య ఇంట్లో లేదు. అందరితో పాటు అతన్ని ఆహ్వానించటానికి పొలిమేరలకే పోయింది. ఎప్పుడూ గొడవ చేస్తూ గూడెంలోకి వచ్చే కోయలు ఈసారి నిశ్శబ్దంగా వచ్చారు. సరాసరి కొండదేవర విగ్రహం దగ్గరికి పోయి ఎర్రవజ్రాన్ని కొండదేవర నుదిటిమీద అలంకరించాడు సింగన్న. అప్పటికప్పుడు జరిగిన విషయాలు అందరికీ ఏకరువు పెట్టాడు. నేను కూడా మీలాగే కాలనాగు ఒట్టి సాహసవంతుడనుకున్నాను. కానీ మంత్రశక్తులున్న మహాధీశాలి అనుకోలేదు. నాగరిక గ్రామంలో అతని శక్తుల విషయం మీరు వింటే గానీ తెలియదు. బలవంతులైన భిల్లులు పిరికి వారిలా తోకలు ముడుచుకుపోయారంటే, చావు బ్రతుకుల్లో ఉన్న అతని కొడుకు బ్రతికాడంటే కాలనాగు సాహసాలు కారణాల ఎన్నటికీ కావు. అంతెందుకు? భిల్లులతో పోరాడుతున్నాడు, ఒంటరైపోయాడు, సహాయం చేయలేకపోయానే అని బాధపడిపోయాను. ఏమైందనుకున్నారు? తళుక్కున ప్రత్యక్షమైందో చురకత్తి. గదిమూలగా కనిపించింది. అంతకు ముందు వరకు అక్కడ లేని ఆయుధం ఎలా వచ్చింది? నిజమే, కాలనాగు మంత్రశక్తి కలవాడే, అరిచారు కోయలు. అన్నీ నిషేధుడికి వినిపిస్తూనే ఉన్నాయి. తల గోడకు గుద్దుకున్నాడు. అయినా ఏం ప్రయోజనం? జరగవలసిన అనర్థం జరిగిపోయింది. ఇక తన్ను మంత్రగాడిలా తప్ప మరో విధంగా చూడరీ కోయలు. ఆ రోజు సింగన్న దగ్గరికి పోయినప్పుడు అతను చూడకుండా తన చురకత్తిని గదిమూల దాచి వచ్చాడు. అది అతనికి ముందే చెబితే వెంటనే పారిపోయే ప్రయత్నం చేస్తాడని భయపడి మౌనం వహించాడు. అదే ఇప్పుడు కొంపలు ముంచింది. ఆ సంగతి ఇప్పుడు చెప్పినా ఎవరూ నమ్మరు. ఎడారి గ్రామంలో సింగన్నతో మాట్లాడిన వారిని ఎడారి మధ్యలో ఆతిథ్యమిచ్చి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసిన పిండారీలను ఎంత నిందించాడో చెప్పనవసరం లేదు. కాలనాగు ఎర్రవజ్రం కోసం బయలుదేరుతానంటే ఎందుకు అనుకున్నాం? ఇదన్నమాట. మరణించిన కోయదొర తన మంత్రశక్తులను అతనికి ధారపోసి ఉంటాడు అంటున్నాడు పోతురాజు. తలుపులు తెరుచుకున్న శబ్దం విని అటు తిరిగాడు నిషేధుడు. మెల్లిగా లోపలికి వచ్చింది కాలకన్య. ఆనందంగా ఆప్యాయంగా చేతులు జాచాడు నిషేధుడు. ఎప్పటి మాదిరిగా ఒక్క గంతులో వచ్చి అతని కౌగిలిలో వాలిపోలేదామె. మోకరించి తల నేలకు ఆనించింది. అజ్ఞానంతో మిమ్మల్ని ఆపటానికి ప్రయత్నించాను క్షంతవ్యురాలిని అన్నది. తెల్లబోయాడు నిషేధుడు. పిండారీలను ఒట్టి చేతులతో హడలగొట్టిన స్వామిశక్తిని తప్పుగా అంచనా వేశాం మామా, ఇక పద అంటున్న పల్లె యువతి మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి. మధుబాబు గారి జానపద సృష్టి కాలనాగు సుఖాంతం. ఇక మన ఆడియో బుక్ సిరీస్లో తదుపరి నవల రెండు భాగాలుగా విడుదలైన షాడోస్ పై అడ్వెంచర్ డేంజరస్ గేమ్. మీకు తెలిసిన షాడో అభిమానులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని వారందరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను.